విధానాలు వేరు, దీన్ని మా కార్యాచరణ వేరు, కేసీఆర్ గారి కార్యాచరణ వేరు, ఆయన పార్టీ అభిప్రాయాలు ఆయన ఉద్దేశాలు వేరు ఉండదు. కానీ ఎవరికైనా మనం తప్పుపట్టాల్సిన మళ్ళీ కేసీఆర్ గారి ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పడం లేదు, దాన్ని వ్యతిరేకించడం లేదు, దాన్ని అంగీకరించడం లేదు. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక మిత్రులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహిత సహచరులు. గత ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఇతోధికంగా అన్ని విధాలుగా, అంటే ఏ ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందజేయాలి అన్ని విధాలుగా అంగీకరించినారు. ఈయనను ఆ కూటమిలోకి తీసుకోకుండా, ఈయన కానీ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండాలని చెప్తున్నారు కదా, వాళ్ళు ఎన్డీఏలో లేడు, కాంగ్రెస్ పార్టీకి ఆయన బేసిక్ గానే వ్యతిరేకం ఆయన పార్టీ. ఈయనను తీసుకోకుండా ముఖ్యంగా తీసుకోవాల్సింది ఈయనను. ఇప్పుడు స్టాలిన్ గారు కానీ లేకుంటే ఉద్ధవ్ థాక్రే గారు కానీ వీళ్ళంతా ఏదో ఒక పార్టీకి, జాతీయ పార్టీకి అనుబంధంగా అలయన్స్లు ఉన్నారు. కానీ ఏ భారతదేశంలో ఏ పార్టీకి అనుబంధంగా లేని వ్యక్తులు ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మమతా బెనర్జీ గారు, నవీన్ పట్నాయక్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళతో అంటే మమతా బెనర్జీ గారితో ఒక మామూలు సంబంధాలు అయితే నవీన్ పట్నాయక్ గారికి మామూలు సంబంధాలే. కానీ ఈయనకు ఒక ఆత్మీయ బంధువు, ఈయనకు అన్ని విధాల సహాయ సహకారాలు లేని జగన్మోహన్ రెడ్డి గారిని కూటమిలోకి తీసుకొని రాకుండా కేసీఆర్ గారు చేసే ప్రయత్నాలు ఎవరు నమ్మరు. ఎవరైనా ఏమంటే నీకు కదా కరెక్టే కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవాలని అంటారు, ఏ ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయినా కానీ ముందు దానిపైన ఒక క్లారిటీ టిఆర్ఎస్ పార్టీకి ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు దాని మీద విశ్వసనీయత పెరుగుతుంది. అప్పుడు భావసారూప్య పార్టీలు కానీ లేకపోతే కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర కావచ్చు, లేకుంటే తర్వాత ఈయన కానీ వాళ్ళు మౌలు చేసే అవకాశం ఉంది. కానీ దానికి కానీ ఒక ఆప్షన్ పెట్టుకున్నాడు కేసీఆర్ గారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర అంటున్నారు. కానీ మొన్న ఇటీవల గత వారం 10 రోజుల ప్రెస్ మీట్లో సందర్భంగా కానీ ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడాడు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని మాట్లాడము, ఆయన తండ్రి విషయం మాట్లాడము, చాలా పుట్టుక విషయం మాట్లాడడం చాలా తప్పు, దీన్ని నాకు కళ్ళు చెమటొచ్చిన నాకు ఏడుపు వచ్చిందని చెప్పి ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ స్నేహస్థం అందజేసినాడు. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటే కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ ఒక విధంగా కన్ఫ్యూజన్ లేదు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. అంటే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని పొత్తు పెట్టుకుంటాయేమో, లేకుంటే వీళ్ళకు జాతీయ స్థాయి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈయనకు సంబంధించిన కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లోక్సభ సీట్లు, ఈయన కావాలంటే రాష్ట్రంలో ఈయనకు అధికారంలో ఇచ్చేదానికి సహకరించేదానికి అనే ఒక ఈ ప్రచారాన్ని తీసుకుపోయే అవకాశాలు కానీ అదే జరుగుతుంది తెలంగాణలో ఇప్పుడు. అంటే ఈయన అంటే ఏ ఆప్షన్ కూడా కేసీఆర్ గారికి ప్రధాన ఉద్దేశం మళ్ళీ ఆ రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి రావడమే ఆయన ప్రధాన ఉద్దేశము. అటు బీజేపీతో గేమ్ ఆడుతున్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీతో ఆడుతారు, టోటల్ గా ప్రజలతోనే ఆయన గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు తృతీయ ఫ్రంట్ అంటాడో, ఎప్పుడు ద్వితీయ ఫ్రంట్ అంటాడో, ఎప్పుడు జాతీయ రాజకీయాలు చేస్తాడు, టకాని దాని పక్కన వేసేస్తాడు, మళ్ళీ గుళ్ళు అంటాడు, గోపురాలు అంటాడు, మళ్ళీ రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. కానీ మనం తప్పుపట్టాల్సిన మళ్ళీ, కానీ టిఆర్ఎస్ కు నిజంగా విశ్వసనీయత రావాలంటే ఆయనకు అత్యంత సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కూటమిలో చేర్చుకున్న తర్వాతనే కేసీఆర్ గారికి విశ్వసనీయత వస్తుంది. మిగతా రాజకీయ పార్టీలు కానీ ఈయనను నమ్మేదానికి అవకాశం ఉంటుందన్నది నా భావన, విశ్వాసం. రైట్. రాంగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇది టీడీపీ ఫైండింగ్. అంటే రాహుల్ గాంధీ